చలో అందరికీ శనార్తి మాస్ మాలన ముచ్చట్లు పవర్డ్ బై వాక్మేట్ ఫుట్ వేర్ కు స్వాగతం పరిగా నిజాం నియంతృత్వం మీద పోర్బండల్ ఎత్తి వెట్టి చాకిరి శర నుంచి బతుకు నిడిపించుకున్న మట్టి మనుషుల దినం తెలంగాణ విమోచన ఆరు పదుల తెలంగాణ చరిత్ర పేజీలకు ఆనవాళ్లు నేటి దినం నిజామోని పైజాములుడే దాకా గులాపోళ్లు గుంపు కట్టిన దినం తెలంగాణ విమోచన దినం సాయుధ పోరుకు సైసై అంటూ విప్లవ వాటకు జై జై అంటూ సాగిన రణాన దక్కిన ఫలాన ఒరిగిన వీరుల నెత్తుటి మరకలకిది ఆనవాళ్ల దినం గులాంగిరి గుండెల మీద పోరు జెండలెగరేసిన దినం ఆకలి డొక్కలు బానిస సంఖ్యలను పెగిలించుకొని త్యాగాలకు తావు తడుగుతూ పోరాటపు అడుగులేసి చెరబట్టిన నిజామోని నిరంకుశం మీద పోరు అంకురార్పణ చేసిన దినం భూమి భుక్తికై కాయలు గాసిన భుజాలు రణం పాయలుగా మారి రజాకార్లకు జాగీర్దార్లకు దొరల వెట్టి దోపిడి మీద నిజాం జులుం మీద బరిదూకి సింహాలై గర్జించిన దినం ప్రజా పోరునత సైన్యంతో కుట్ర పన్ని వేల పోరు కుత్తికలను నెత్తుట ముంచిన దినం ఆకలి పెనుమంటల మీద సాయుధులైన జనం జోరుకుతాలని నైజాం మడిమదిప్పిన దినం భూమి భూవ పోరు ప్రపంచ పోరాటాలకు ఆనవాళ్లుగా దిక్సూచిగా నిలిచిన పోరు నేటి తెలంగాణ విమోచన దినం ఇదే స్ఫూర్తి నేటి మన మలిదశ మహోద్యమ విజయడంక శబ్దధాతువు అటువంటి దినాన్ని నేటికి ఘనంగా జరుపుకుంటోంది మన తెలంగాణ అంతటా ఇక అట్లనే బీజేపీ పార్టీ రాష్ట్రం అంతటా పెద్ద ఎత్తున విమోచనోత్సవం చేసిండ్రు అటు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సారు తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా ప్రకటించమని డిమాండ్ చేస్తున్నారు ఇటు బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి ఎంఐఎం కు భయపడే సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రకటిస్తలేడు అనుకొచ్చిండు నిజాం నా రోజు ఆ పోలీస్ యాక్షన్ లో లొంగ తీసుకొని తెలంగాణ గడ్డ మీద మూడు రంగుల జెండాను ఎగరవేసినటువంటి మరి సంతోషకరమైనటువంటి దినము తెలంగాణకు నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చినటువంటి రోజు సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలను ఇంకా ఎంఐఎం పార్టీకి బానిసలుగా కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేశారు ఇక అట్లనే ఆలేరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బీర్ లైలే గారు కూడా తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాడు ఇప్పుడున్న తెలంగాణలో ఇంకా జనానికి నిజమైన స్వాతంత్రం రాలేదని కూడా చెప్పుకొచ్చిండు ఊరంతా ఒకటి ఉంటే ఊసుగానిలోనికి ఇంకోటి అన్నట్టు ఏడికి పోయినా ఇదే లొల్లా విజయసాయిలు నీది పార్లమెంట్లో అందరు కరోనా ఎట్లా కంట్రోల్లోకి వస్తుంది దాని నివారణకు ఏమేమి చర్యలు తీసుకుంటే ముందుకుంటుంది అని చర్చ పెడుతుంటే వీసారెడ్డి గారు అలియాస్ విజయసాయిరెడ్డి గారు ఇంకో ముచ్చట ఎత్తుకునే వర్గాలు అందరు ముక్కి ఇడుస్తా ఉన్నారు అయ్యో సభని ఇట్లా కొంత ఆగం చేస్తుంటారు ఏమయ్యా ఏటూ గారు అందరు ఏం మాట్లాడుతున్నారు మీరేం మాట్లాడుతున్నారు ఇంతకు దిమాగ్ నెత్తిలున్నదా మోకాళ్ళలు ఉన్నదయా అని జనం అడుగుతారు పార్లమెంట్లో నీ మాటలిన్న పబ్లిక్ పార్లమెంట్లో కోవిడ్-19 మీద చర్చ పెట్టినోడే దేశంలో కరోనా విలయతాండవం చేస్తుంది దేశాలను రాష్ట్రాలను ఎట్లా కాపాడుకోవాలి మనం అంతా ఏం చర్యలు తీసుకుంటే ముందుకుంటుందని సభలున్నోళ్ళంతా చర్చిస్తుంటే గౌరవ గురిగింజ ఏటూ గారేమో ఏసీబీ విచారణ కోర్టులో జోక్యం అంటూ ఏవేవో ముచ్చట్లు ముంగటేసుకునే వరకల్లా డిప్యూటీ చైర్మన్ సార్కు తిక్కలేసింది అందరి దొగలుంటే నీదొలుండయా అని అంటున్నా ఏటూ గారు ఏం వినిపించుకోకుండా ఒరితనే ఉన్నాడు ఇక డిప్యూటీ సార్కు మస్తు కోపం వచ్చినట్టుంది నిప్పుల మీద కూర్చున్నట్టు కూర్చుని జరిసేపు ఇక అటెన్ కసిరి మైక్ కట్ చేసినంత పని చేసిండు అనుకో రాధురి ఇక అంతలే తెలుగుదేశం పార్టీ ఎంపీ కనకమేడల ఇదేంది అధ్యక్ష సభను సత్రోలు చేస్తున్న విజయసాయిరెడ్డి అని పార్లమెంట్లో ముక్కిడిచిండు తతిమోలు వీసారెడ్డి గారు మాటలిని యాష్టపడ్డట్టు అయ్యిండ్రు కానీ ఓ పార్జుడు ఎట్లున్నాడో తెల్లెంటికలు కండ్లద్దాలు చేతుల పేపరు మూతికి మాస్క్ అబో అందానే కబ్జా అవుతాడట లేడు చూస్తుంటే అని అంటున్నారు ఏపీ జనం పేయి మీద ఓ దెబ్బ పడకుండా రాజకీయం ఎట్లా చేయాలో ఇగో వీళ్ళని చూసి నేర్చుకోవాలి మనం నిన్న అసెంబ్లీలో సిఎల్పి లీడర్ బట్టి విక్రమార్క తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇద్దరు కొట్టుకున్నట్టే తిట్టుకున్నట్టే అనిపించింది కదా ఇవాళ కలిసి అడుగులు అడుగులు వేసుకుంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ యాత్రకు పోయిరు ఇదే అదని అనుకోని లీడర్ అని జనం ఎట్లాడుచుకుంటున్నారో మీరే చూడరు ఇక బుర్ర బుర్ర కార్ల పోతుంటే జనం ఏమంటారు ఈ నూరి వచ్చి చూసి పోతురు మేము ఎన్నిసారి మీటింగ్ లో అడ్డాం కానీ మాకు ఇస్తలేదు ఇల్లు మూడు ఒక్క సంవత్సరంలో కట్టిస్తాను 3 సంవత్సరాలు నర అయిపోయింది ఇప్పుడు దానిలో కిరాయిలు లేవు మాకు
ఇప్పుడు లాక్డౌన్ వల్ల పిల్లల చదువులు ఆగిపోయినాయి మాయి కిరాయిలు వెళ్తే మాకు అంటే ఖాళీ చేశారు మళ్ళీ ఇలా ఉన్నా మేము ఉన్నందుకు వెళ్ళాం మాది ఇంత ప్రాబ్లం అవుతుంది మాకు ఇల్లు ఇప్పుడు 6000 రూపాయలు కిరాయి కడుతున్నాం మేము ఎవరికి చెప్పుకుంటారు వచ్చిండ్రు కదా కార్లు వేసుకొని వాళ్ళకి చెప్ప ఇంటి రానులా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని ఊరిస్తుండ్రట ఇళ్ళకి పోయింది లేదు పాలు వంగించింది లేదు నెలకు 6000 రూపాయలు కిరాయి కట్టలేకపోతున్నామని పట్టణంలో ఉండే పేద ప్రజలు అంటున్నారు ఈ మాటలు మన లీడర్లు పట్టించుకుంటారా వాళ్ళ పంతం వాళ్ళది అన్నట్టు నిన్ననేమో అసెంబ్లీలో ఇట్లా మాట్లాడుకున్నారు అధ్యక్ష ఇది వాస్తవం ఇది చరిత్ర వీళ్ళు లేచి ఓ గట్టి గరిచినంత మాత్రం ఆ చరిత్ర ఎక్కడ పక్కపోదు ఇది వాస్తవం నేను మున్సిపల్ మంత్రి గారికి నేను చెప్తా ఉన్నాను హైదరాబాద్ నగరంలో దాదాపు 150 స్లమ్స్లో ఉన్నటువంటి దళిత గిరిజనులు పేద వర్గాల వాళ్ళు మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానన్నారు ఇప్పుడు ఎంతమందికి ఇస్తా ఉన్నారు మీరు ఎన్ని అప్లికేషన్స్ కలెక్ట్ చేశారు కొన్ని లక్షల అప్లికేషన్స్ వచ్చి ఉన్నాయి 6 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు పోయినసారి ఎన్నికల ముందు కూడా ఇదే చెప్పారు మేము ఇస్తాం 1 లక్ష ఇళ్ళు అన్నారు ఎన్నికలు అయిపోయినాయి వదిలేశారు మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి మళ్ళీ మొదలుపెట్టారు నేను అంటున్నా మీరు ఇవ్వండి ముందు బట్టి విక్రమార్ గారు అన్ని సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు నేను వారికి రిక్వెస్ట్ చేస్తున్నా రేపు పొద్దున 10 గంటలకు వాళ్ళ ఇంటికి రమ్మంటే నేను వస్తా తీసుకుపోయి చూపిస్తా డబుల్ బెడ్రూమ్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయో చూపిస్తా ఇక మాట మీదనే తలసాని సీనన్న ఇద్దరు ముగ్గురు నేసుకొని పోయిండు బట్టి సార్ ఇద్దరు ముగ్గురు నేసుకొని పోయి చూసిండ్రు ఇలా 3000 చిల్లర ఇల్లు చూసిరట తదిమే రేపు చూపెడతామని చెప్పిరట చూస్తాం లెక్కలు రాసుకుంటామని సిఎల్పి లీడర్ బట్టి చెప్పే కానీ జనమేమో ఈ లీడర్లు కలిస్తే గాడుపు తీద్దాం అన్నట్టు వాళ్ళు ఉండరు కానీ వీళ్ళు కలుస్తారా సిసిసి మీ చేతులు ఇరిగిపో నంది విగ్రహం ఏమన్నదా మిమ్మల్ని మళ్ళా ఇరకైన దానిలో ఏపీలో మళ్ళొక హిందూ దేవాలయం మీద దాడి జరిగింది కృష్ణా జిల్లా మక్కపేటలో నంది విగ్రహం చెవుల్ని కోసేసిరట గుర్తు తెలివంది ఉండగులు భక్తులు మస్తు బాధపడుతున్నారు ఇంకో దిక్కు జగనాల ప్రభుత్వం మతాల నడమ సిచ్చు పెడుతున్నదని లొల్లి పెడతా ఉన్నారు ప్రతిపక్ష పోలు మీ చేతులకు చెట్టలు పుట్ట ఏడంగ దాపురం అయ్యిర్రా మీరు మీ పగలు ప్రతీకారాలు మా గుళ్ళకృద్ధుడేందిరా మీరు అనుకోని కూతుకోండి మా గుళ్ళ జోలికి ఎన్నికొస్తారు ఏం బుట్టి పాడైందిరా అని హిందూ బంధువులు లొలి పెడుతున్నారు నిన్న సాయిబాబా విగ్రహం మన అంతర్వేది ఇవాళ 12వ శతాబ్దంలోని కాకతీయుల కులదైవమైన వీరభద్రస్వామి గుళ్ళ నంది విగ్రహం చెవులు కోసేసుడు ఈ కుట్రలను చూస్తుంటే ఇది పక్కా ప్రభుత్వం పని అయి ఉంటుందని ప్రతిపక్షాలలో లొలి పెడుతున్నారు ఇంకో దిక్కు బీజేపీలు రాష్ట్ర వ్యాప్తంగా హిందూ గుళ్ళ మీద దాడులను ఖండిస్తూ నిరసనలు చేస్తుండ్రు చలో అమలాపురం అని పిలుపునిచ్చిండ్రు సీఎం జగన్మోహన్ రెడ్డి మతాల నడవ సిచ్చు పెడుతుండని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీరాజు మస్తు గరమైండు దీన్ని గమనిస్తే ప్రభుత్వం వన్ సైడ్గా ఒక మతాన్ని భుజం మీద వేసుకునే విధంగా చర్చి మీద రాళ్లు వేశారని ఎవరో వేసిన రాళ్ళని మా మీద కేసులు పెట్టే వైఖరిని చూస్తే ఒక మతం మీద విశ్వాసం ఒక మతం మీద శ్రద్ధ లేనట్లుగా ఈ ప్రభుత్వానికి మనకు కనబడుతుంది ఇంకో దిక్కు అంతర్వేది ఘటన మీద ఆందోళన చేసిన బీజేపీ జనసేన నాయకులు కాకినాడ సబ్ జైలు నుంచి విడుదలయ్యిండ్రు అటు విజయవాడ దుర్గగుడి రథం మీద వెండి సింహాలు మాయమైనాయని వన్ టౌన్ పోలీసులకు దుర్గగుడి చైర్మన్ ఫిర్యాదు చేసిండు ఎవరి కాలంలో ఈ విగ్రహాలు మాయమైనాయో తెలియదని చెప్పిండు మరో దిక్కు విజయవాడ దుర్గగుడి ఘాట్ రోడ్ల జనసేన నాయకులు నిరసనకు దిగిండ్రు దుర్గమ్మ నీ ఆస్తులు నువ్వే కాపాడుకోవాలంటూ కొబ్బరికాయలు కొట్టిండ్రు ఏపీ మంత్రి వెల్లంపల్లి గుడుల మీద దారిని అరికట్టకపోతే ఆయన ఇంటిని సుడిపెడతామనుకు వచ్చిండ్రు మొత్తానికి ఏపీలో మనుషులకే కాదు దేవుళ్ళకు కూడా రక్షణ లేకుండా అయింది కానుల్లా అనేది అలకకు అర్థమవుతుందో అంటారు ఇది చూసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి కేసుల భయం పట్టుకుందని తెలుగుదేశం పార్టీ లీడర్ యనమల రామకృష్ణుడు సార్ అంటున్నాడు ఇంకో దిక్కేమో ప్రభుత్వ అధికారి సజ్జల రామకృష్ణారెడ్డి మాటలను పట్టాభిరామ్ ఖండించిండు అటు జగనాలు తమ్ముడు రాజధాని రైతులకు భరోసా ఇస్తే చంద్రబాబు ఏమో రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకు అడ్డుకట్టేయాలని పిలుపునిస్తా ఉన్నాడు దేశంలో అవినీతి ఆర్థిక నేరాల కేసులను ఆలస్యం చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జగన్మోహన్ రెడ్డిని కంటిన్యూ నిద్ర పోనిస్తలేవని తెలుగుదేశం పార్టీ యనమల రామకృష్ణుడు అంటున్నాడు దేశంలో మొత్తం 4000 కేసులు పెండింగ్లు ఉంటే అందులో 2500 కేసులు రాజకీయ నాయకుల మీదనే ఉన్నాయని చెప్పిండు అందులో మళ్ళీ 12 ఛార్జ్షీట్లు సిబిఐ కోర్టులో జగన్ మీద దాఖలు చేసినాయని గుర్తు చేసిండు ఈ కేసుల మాట ఇటుంటే జగనాలకు పుట్టడు బుగులు అవుతుంది అనుకొచ్చిండు ఇక తెలుగుదేశం పార్టీ లీడర్ పట్టాభిరామ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల మీద గర్వమైండు మీరు సలహాదారు లేకపోతే అధికార పార్టీ ప్రతినిధిని నిలదీసిండు అట్లనే స్వేచ్ఛ గురించి సజ్జల మాట్లాడిన మాటలను ఏం శాస్త్రం అంటించిండో ఇనుర్రి ఇలాంటి చాలా
గొప్ప గొప్ప మాటలు ఆయన నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడటం జరిగింది. నిజంగా నాకు చూస్తూ ఉంటే ఏమనిపించిందంటే, దయ్యాలు పిశాచాలు వేదాలు వల్లిస్తే ఏ విధంగా ఉంటుందో నిన్న కళ్ళకి కట్టినట్టు మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా చూపించారు. ఇక ఇది ఇట్లుంటే అమరావతి రైతులు ఉద్యమ పోరుకు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు మళ్ళొకపారి మద్దతు ప్రకటించిండు. రాజధాని రైతుల ఉసురు ఈ ప్రభుత్వానికి మంచిది కాదని చెప్పిండు. రాజధాని రైతులది అదే దీక్షలు, అవే నిరసనలు, అలుపులేని ఉద్యమం గెలుపు అంచుకు చేరాలని మనం కూడా కోరుకుందాం. ఇక మరో దిక్కు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, రాష్ట్రంలో అరాచక శక్తులు రోడ్ల మీద తిరుగుతున్నాయి, భక్తులేమో జైలు గోడలలో ఉంటుండ్రనుకు వచ్చిండు. గణపతి పండుగ వేడుకలేమో ఆంక్షలు పెడతారు ఎట్లా, వైఎస్ఆర్ పుట్టినరోజులేమో దావతులు చేస్తారు ఎట్లా, మతాల నడుమ స్విచ్ పెట్టే ప్రభుత్వానికి మంచిగా బుద్ధి చెప్పాలనుకు వచ్చిండు. ఏయ్ పటేల్ పట్వారి నాదిక్కుంటే ఎట్టెట్ట కొడతావో కొట్రా మొగడా అన్నట్టే ఉన్నదట వైసీపీ నాయకుల తీరు. మన జగనాల గారి సొంత జిల్లాల భూమి కనబడితే పాపం ఉందట, ఎకరాలకు ఎకరాలు కబ్జా పెడుతున్నారట. లోకల్ ఎమ్మెల్యే ఏం తక్కువ 100 ఎకరాల సర్కారు భూమి సాదుకుంటున్నారట. చూద్దాం రారిగా. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో ఉన్న అటవీ భూముల్ని 100 ఎకరాల దాకా కబ్జా పెట్టినట లోకల్ ఎమ్మెల్యే రఘురామారెడ్డి. ఇంకా ఈయన కాక మండల పార్టీ నాయకులు అంతా కలిసి సర్కారు భూములు దాచిపెట్టుకునే పని మీద పడ్డారట. అయ్యా ఇదే నా పని, ఇందుకే నా మిమ్మల్ని జనం ఓట్లేసి గెలిపించుకున్నదని తెలుగుదేశం పార్టీ మాజీ చైర్మన్ సుధాకర్ యాదవ్ అనుకొచ్చిండు. భూమిని కబ్జా పెట్టిందే కాక మళ్ళీ భూమి చుట్టూ కంచేసి పైలం చేసుకుంటున్నాడట. ఎక్కడ ముచ్చటి ఇదైనా కబ్జా పెట్టిన భూముల కాడికే పోయి మీడియా ముంగట మాట్లాడుతున్నాడు. చూద్దాం రారి. మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఎవరినైనా కూడా వదిలిపెట్టే ప్రశ్న లేదు, వారి మీద కఠినమైన చర్య తీసుకుంటామని చెప్పి విజయసాయి రెడ్డి గారు చెప్పినారు. ఇది మాటల వరకైనా లేకుంటే ఫలితంలో ఉంటుందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఐదుకూరు నియోజకవర్గంలో ప్రభుత్వ భూమిని 100 ఎకరాలు దౌర్జన్యంగా ఇక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యే రఘురామరెడ్డి గారు ఆక్రమించి చుట్టూ ఫినిషింగ్ చేసి. అయ్యా సుధాకర్ యాదవ్ గారు, మీరు పోయిపోయి ఏటూ వీసారెడ్డి గారి మాటలే నమ్ముతున్నారా? అయ్యా వాళ్ళ ఎమ్మెల్యే మైదుకూరు భూములు దత్తత తీసుకుంటే ఏటూ గారు ఏకంగా రాష్ట్రంలో ఎక్కడ సర్కారు భూములు ఖాళీ జాగాలు ఉన్నా వాటిని దత్తత తీసుకుని పెద్ద పని పెట్టుకున్నాడు. ఇక ఈ ముచ్చట మీద మాట్లాడుతుండొచ్చు నాని అంటున్నారు టీడీపీ నాయకులు. అయినా ఇత్తోటి పెడితే సెట్టోటి మొలుస్తుందా, తల్లితీరు పిల్ల నాయకుని తీరు కేడరు అని అంటున్నారు ఏపీ జనం. ఏళ్ళ సంధి దున్నుకుంటున్నాం ఆ భూమి మాదే అని అప్పటి సర్కారు శాశ్వత పత్రాలు కూడా ఇచ్చిండ్రు. ఇక ఇప్పుడు హరితహారం పేరు మీద ఇన్నేళ్ళున్న మా భూమిని గుంజుకుంటుంటే ఎటు పోవాలని అందరు కలిసి నీళ్ళ ట్యాంక్ ఎక్కిరు సస్తమని. చూడు రే ముచ్చట. మహబూబాబాద్ జిల్లా సెంటర్లో ఉన్న కలెక్టర్ ఆఫీస్ దగ్గర నీళ్ళ ట్యాంక్ ఎక్కిరు చూడురు వీళ్ళు. ఓ అవలాల గంత మీదకి ఎక్కిరు కదా, అగో ఇంకో ఆయన అలాగని మీద నీళ్ళ పడ్డాడుగా. అరే చేతిలో పురుగు మందు డబ్బా కూడా పట్టుకున్నాడు. మరి ఇంతమంది గంత మీదకి దుంకి చేస్తామంటే మరి వీళ్ళకు భూమి వస్తుండొచ్చునా? అంటే మరి ఏం చేయమంటావు సారు? అరే రే చెప్పి చెప్పి యాస్టకు రాబట్టే వద్దు సారు, అవి మా భూములు అంటే ఇంటలేరు. గడుకోసారు వచ్చి వేసుకున్న పంట నాకని చేసిపోతురు. ఏంది సార్ ఇది, మా భూమి కాగితాలు మాకు ఇచ్చిరంటే వీళ్ళేమో ఇంటట్లేరు. మాకు అవన్నీ తెలివై సారు, న్యాయం చేస్తే దిగుతాం అనే వర్గాల ఎంఆర్ఓ సార్ వాళ్ళకి న్యాయం చేస్తానని మాట ఇచ్చినాక కిందికి దిగొచ్చిండ్రు. అగో ఆఫీసర్ల కాళ్ళు కూడా మొక్కబోతున్నారు కదా పాపం అమ్మలు. అయ్యో సారు చేయకపోయినా ఒక న్యాయం ఏదో అని అంటున్నారు చూసిన వాళ్ళు. అగో ఏమో చెప్తున్నాడు కదా గీన, ఈయన ముచ్చట కూడా ఇందాం రారి. కాంగ్రెస్ ప్రభుత్వంలో 1958లో ఇచ్చారు సార్ యాక్చువల్లీ, తర్వాత తహసీల్ గారు 1975లో ఈ స్వాతంత్ర సర్టిఫికేట్ అని ఇచ్చారు సార్ మాకు. అప్పటి నుంచి మా తండ్రి గారు వ్యవసాయం చేసుకుంటూనే బతుకుతున్నాం సార్, అది ఆకాశ పంటతోని నా పంట నాశనం చేసి పెరిగిన పంట నాశనం చేసింది సార్. మళ్ళీ తర్వాత ఏం సార్ అని మళ్ళీ బతిలాడి ఉండటం వల్ల ఉంటే మొన్న శుక్రవారం రోజు వచ్చి మళ్ళీ కనీలు కూడా ఉరుకొట్టింది సార్. అది చూస్తున్నారు కదా వాళ్ళ బాధ, ఒకళ్ళు ఇయ్యా ఒకళ్ళు గుంజుకోను. ఏంది సార్ ఇది, ఇన్నేళ్ళ బాటి మా భూమి అని నమ్ముకొని బతుకుతున్నాము, ఇప్పుడు వచ్చి భూములకి వెళ్ళారు అంటే ఎట్లా పోవాలా ఎటు పోవాలి సారు అని మొరపెట్టుకుంటున్నారు కలెక్టర్ ఆఫీస్ దగ్గర. చూడాలి మరి సర్కారు ఏం సాయం చేస్తుందని అంటున్నారు చూస్తున్న జనం. చలో ఇప్పుడు ఫటాఫట్ ఫటాఫట్ల ముందుగాల రాజకీయం.
ఇవాళ కరోనా లెక్క 3 కోట్లు దాటింది. మరణాలేమో 10 లక్షల అంచుకు చేరినాయి. ఇక ఇండియాల కేసులతో పాటు మరణాలు కూడా పోటీ పడతా ఉన్నాయి. ఏపీలో అదే పరిస్థితి ఉంది. తెలంగాణలో కరోనా పాలకుల కంటికి కనిపించకుండా తిరుగుతా ఉన్నది. వ్యాక్సిన్ వస్తే కానీ దాని నుండి విముక్తి పొందేటట్టు లేము మనమంతా. అందుకే అంటారు తన దాకొస్తే కానీ తెలియదని. ప్రజాప్రతినిధుల కేసుల విచారణ గడువు పెంచాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు కోరిందట. దేశం మొత్తం మీద రాజకీయ నాయకుల కేసులు పెండింగ్లు ఉన్నాయి కదా, అవిటిని అసలు ఆల్చం చేయకుండా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేస్తే కేంద్ర ప్రభుత్వం చేతులు కట్టుకొని అడుగుతుందట ఇంకో 4 రోజులు గడువీయమని. తెలంగాణ సీఎం కేసీఆర్ ను చూసి ఊసర వెళ్ళి కూడా సిగ్గుపడుతుందని అంటున్నాడు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సారు. అసెంబ్లీలో అన్ని అబద్ధాలే మాట్లాడిండి అనుకొచ్చాడు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన విద్యుత్ చట్టం మోసమా, మరి రైతులకు ఉచిత కరెంట్ ఇస్తా అని చెప్పి నువ్వు ఏం చేస్తున్నావు చంద్రశేఖరా అని చెప్పి అడుగుతా ఉన్నాడు. చెల్లి ఇట్లయితే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తోటి తాడో పేడో తేల్చుకోవాల్సిందే అని ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణురెడ్డి అంటున్నాడు. వైసీపీ ప్రభుత్వంలో దుర్గాగుళ్ళ సింహాలు మాయమైతే తెలుగుదేశం వల్ల మీదేసుకుంటారు, ఆ ఇదెక్కడి అన్యాయం అని చెప్పి అడుగుతా ఉన్నారు. త్వరలో జనసేనలతో కలిసి ఉద్యమానికి కార్యాచరణ సిద్ధం చేస్తామనుకొచ్చిండు. సోషల్ మీడియాలో మోడీ తాత ట్రెండింగ్లోకి వచ్చిండు. ఇవాళ ఆయన గారి పుట్టినరోజు కదా, పార్టీ కార్యకర్తలు లీడర్లు అభిమానులు ఎవ్వరకు దోసిన రీతిలో వాళ్ళు శుభాకాంక్షలు చెప్పారు. కేకులు కోసిరు, ఫోటో ముంగడ పెట్టి వాళ్ళే తిన్నారు. ఇక ఇవాళకి మోడీ సార్కు 70 ఏళ్ళు నిండినాయి అనుకోరాదు, 71 నడుస్తున్నాయి అన్నట్టు. ఇక అట్లనే మానేయుడు పెరియార్ రామస్వామి పుట్టిన దినం కూడా ఈరోజేనట. ఇద్దరికి పుట్టినరోజు శుభాకాంక్షలు. టక్కర్లు ఏలూరు కాడ యాక్సిడెంట్ అయింది. ఒకళ్ళు చచ్చిపోయారు, 8 మందికి దెబ్బలు తాకినాయట. ఒడిశా నుంచి బెంగళూరుకు పోతున్న వలస కూలీల బస్సును మొక్కజొన్న లోడ్ వేసుకొని పోతున్న లారీ ఉంగటూరు మండలం బాదంపూడి వైజంక్షన్ కాడికి రాగానే గుద్దిందట. ఎస్ఐ వీర్రాజు తదిమ వివరాలు రాసుకుంటుండు. ఒరినీపాడు గాను పడవ ప్రమాదంలో 12 మంది గల్లంతయ్యారట. రాజస్థాన్లో ఉన్న కమలేశ్వర ఆలయానికి 40 మంది భక్తులతో పడవ పోతున్నదట. మరి నడిమిట్ల పోగానే ఏమైందో కానీ చెంబల్ నదిలో పడవ మునిగిపోయిందట. 20 మంది ఈదుకుంటా ఒడ్డుకొచ్చిరట, 12 మంది గల్లంతయ్యారట. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కయ్యాలు ఇద్దరు బిడ్డలను ఒడ్డుకు చేర్చి తల్లి వాగులా కొట్టుకపోయింది. వికారాబాద్ జిల్లా మర్పాలి మండలం షాపూర్ తండాల వానలకు వాగులు వంగుతా ఉన్నాయి. ఆ దశరథ అనితాబాయి పొలం పనులకు చూసుకొని ఇంటికి వస్తురట, పిల్లల్ని వాగు దాటిస్తురట. అంతల్నే వరద పెరిగింది. పిల్లలు నీళ్ళలో కొట్టుకపోతుంటే అనితాబాయి కాపాడబోయి వాగులా కొట్టుకపోయిందట పాపం. శ్రీకాకుళం జిల్లా రాజాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కొట్టుకున్నారట. అలా తెలుగుదేశం వాళ్ళకే బాగా దెబ్బలు తాకినాయట. వాళ్ళని గవర్నమెంట్ దావఖాన్లు వేసారు, ట్రీట్మెంట్ అందిస్తున్నారట. కానీ ఈ పార్టీలు పాడుగాను పచ్చని పల్లెలలో పంచాదులు పెడుతున్నాయి. పార్టీ అధినేతలకు లేని కీసులాటలకి కార్యకర్తలకు ఎందుకు మరి నాకు అర్థమవుతలేదు. గారాలు బంగారం ధర దిగొచ్చినట్టే వచ్చి మళ్ళీ మీద చెప్తున్నది కదా మెల్లమెల్లగా. 10 రోజుల కింద 50,000 ఉండే, ఇప్పుడు మళ్ళా 53,125 రూపాయల దాకా చేరిందట. వెండి కూడా బంగారం బాటనే పడుతున్నది. కిలో వెండి అటు ఇటు 68,000 మీద ఉందట. తమాషా ఇక చూడ్రి, సరిగ్గా సరిపోయింది. మంచిగా తాగినాక బీర్ సీసాలు నెత్తల పెట్టుకొని ఎట్ట డ్యాన్ చేస్తా ఉన్నారు. అయితే తినడో ఆటాపాట. ప్రభా శిశిర్న గ్రీన్ ఛాలెంజ్ ను అందుకుంది శ్రద్ధా కపూర్. ఇద్దరు కలిసి సాహో సినిమా తీసిరు కదా, అది అట్టర్ ఫ్లాప్ అయింది. ఇక సోపతి కుదిరినట్టుంది. అందుకే ప్రభాస్ ఛాలెంజ్ ఇసరంగానే 3 మొక్కలు నాటిందట. అట్లే వీటిని శ్రద్ధగా నీళ్లు పోసి శ్రద్ధా కపూర్ అనిపించుకో అమ్మా. ఇంకో దిక్కు అల్లు అర్జున్ మీద పుష్ప టీమోల మీద కేసు ఫిర్యాదు చేసిరట. కోవిడ్ నిబంధనలు ఉన్నాక కూడా కుంటాల జలపాతంలో సినిమా షూటింగ్ చేసిరని కంప్లైంట్ చేసిరు సమాచార హక్కు సాధన స్రవంతులు. ఐపీఎల్ ఆట ఇంకో 2 రోజులలో సురువు కాబోతున్నది కదా. ఇక పాత ముచ్చట్లు గడపారలేసి తవ్వుతా ఉన్నారు. డకౌట్లు ఎంతమంది అయ్యారు, ఎవరెన్ని వికెట్లు తీసిర్రు, సిక్స్ల హీరో ఎవరు, ఐపీఎల్ కప్పు ఎవలెవలు అందుకుంటారని పాత జ్ఞాపకాలం తిరిగేస్తా ఉన్నారట. ఇగో ఇవి అలాంటి మాస్ పాలన ముచ్చట్లు పవర్డ్ బై వాక్మేట్ ఫుట్వేర్. చూస్తూనే ఉండరు టీవీ 5 ఇగుంటా.